హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 14/9/2022. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే, కోవిడ్లో అక్రమంగా నివసిస్తున్న ఇల్లీగల్ ఎక్స్పర్ట్స్ని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అరెస్ట్ చేశారో, ఇటువంటి వారిని దేశం నుండి త్వరగా బహిష్కరించే విధంగా, కోవిడ్ దేశం నుండి వారి దేశాలకు త్వరగా బహిష్కరించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు గవర్నమెంట్ వారు. సో వీరికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఇదేంటంటే, ఎక్స్పర్ట్స్ యొక్క పిల్లలు కూడా ఈ కోవిడ్లో చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారు వాళ్ళకి తెలియట్లేదు. ఇటువంటి వారిని డిఎన్ఏ టెస్టుల ద్వారా కూడా గుర్తించే అవకాశం ఉందని చెప్పి అధికార వర్గం తెలియజేశారు. సో నెక్స్ట్, కోవిడ్ అనుకున్నది సాధించి చూపిస్తుంది. కోవిడ్ అనుకున్నది సాధించి చూపిస్తుంది. గత 18 నెలలుగా ప్రవాసులను తగ్గించి, సో ఇల్లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే మామూలుగా తగ్గించేస్తున్నారు. అయితే లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, వీరిని ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్లలో ప్రవాసులను తగ్గించి వారి ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నారు. కువైతీ యువతకి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తూ అనుకుని సాధిస్తుందని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది మన కోవిడ్లో. సో నెక్స్ట్, కోవిడ్ టు విజయవాడకి 55 దినారాల టికెట్ ప్రైస్ ఉందండి, 30 కేజీల లగేజ్ ఉంది. ఓకే, నెక్స్ట్, కోవిడ్ టు హైదరాబాద్కి 45 కేజీలు టికెట్టు, సింగిల్ టికెట్టు. సో 30 కేజీల లగేజ్. సో టికెట్ విషయాలు మరికొన్ని విషయాలు తెలియాలంటే చెప్పుకోవడానికి మీరు కనిపెట్టవచ్చు. సౌదీ విషయానికి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే, ఒక సౌదీ మహిళ విపరీతంగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఈమెను కాస్త హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ఈమె స్కానింగ్ చేసి ఆశ్చర్యపోయారు. సో ఆమె కడుపులో గుట్టలుగా తల వెంట్రుకలు ఉన్నాయంట. దగ్గర 3 కేజీలు తల వెంట్రుకలు తీశారంట ఆమె కడుపులోంచి. నెక్స్ట్, జద్దాలో సొరంగ రహదారులు, నెక్స్ట్ ఫ్లైఓవర్లు ఉన్నా కూడా ట్రాఫిక్ మరింత ఎక్కువగా పెరిగిపోతుందండి జద్దాలు. సో నెక్స్ట్, అధికంగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వలన సౌదీ హెల్త్ మినిస్టర్ వారు తెలియజేశారు. అధికంగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వలన ఈ లివర్కి అండ్ బోన్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, హానికరం అని చెప్పి హెల్త్ మినిస్టర్ తెలియజేశారు. సో నెక్స్ట్, సౌదీ నుండి సెకండ్ ఫ్లైట్ని పంపించారు పాకిస్తాన్కి. వారికి కావాల్సిన నిత్య అవసరాలని, మెడికల్ ఎయిడ్స్ని మొత్తం అన్ని పంపించారు అన్నమాట. సో నెక్స్ట్, గ్రాండ్ మసీదులో ఒక వ్యక్తి మతపరమైన చిహ్నాలు ధరిస్తూ తిరుగుతున్నాడు, అతను అధికారులు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మనం యువ విషయానికి వెళ్దాం. యువ విషయానికి వెళ్తే, 402 కేసులు నమోదయ్యాయి, 394 మంది రికవర్ అయ్యారు. సో నెక్స్ట్, ఢిల్లీలో జరుగుతున్న G20 సమ్మిట్కి యుఏని ఆహ్వానించింది ఇండియా. నెక్స్ట్, హబుదాబీ మాల్లో మ్యాజికల్ వరల్డ్ హెర్రీ పాటర్ ఒక షో ఏర్పాటు చేస్తున్నారు. సో హెర్రీ పాటర్లో ఉండే సన్నివేశాలన్నీ అక్కడ మనకు చూపిస్తారనమాట. నెక్స్ట్, అబుదాబీలో 2023లో మనకి ఒక అద్భుతాన్ని తయారు చేస్తుందండి, సీ వరల్డ్. సముద్రం ఉండే వాతావరణాన్ని మనకి ఇక్కడ భూమి మీద చూపిస్తారనమాట. అందులోకి వెళ్తుంటే మొత్తం మీరు సముద్రం లోనకే వెళ్ళినట్టుంటుంది. చాలా అద్భుతమైన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు అబుదాబీలో. సో అక్కడ ఉన్న వాళ్ళు చూడొచ్చు మీరు. నెక్స్ట్, వామన్ విషయానికి వెళ్తే సీనస్ లింక్ రోడ్ ఉంది కదా, సీనస్ లింక్ రోడ్ రూపొందించాలని చెప్పి ఆల్రెడీ ఆర్డర్లు జారీ చేసేశారు. సో అల్బదీనా క్యాజ్వే హైవేని కలుపుతూ ఈ యొక్క రింగ్ రోడ్ని రెడీ చేస్తారు. సో నెక్స్ట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్కి అగ్ని ప్రమాదం జరిగింది మస్కట్ ఎయిర్పోర్ట్లో, 14 మంది గాయపడ్డారు. సో ఫ్లైట్లో మంటలు చెలరేగాయి, సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చి మంటలు చెలరేగాయి ఫ్లైట్లో. సో నెక్స్ట్, వెహికల్ ట్రిప్టింగ్ ఇవి అంటే ఇష్టాసారంగా నడిపేస్తారు కదా, మూడు చక్రాల మీద నడిపేస్తారు కదండి. సో వెహికల్ ట్రిప్టింగ్ చేస్తున్న వామన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వెహికల్స్ యొక్క గ్లాసులు పక్కలు కొట్టి దొంగతనాలు చేస్తున్నాం, ఇళ్లలోకి దూరు దొంగతనాలు చేస్తున్న ఎక్స్పర్ట్స్ని కూడా అరెస్ట్ చేశారు వామన్లో. సో నెక్స్ట్, బెహ్రెయిన్ విషయానికి వెళ్తే బెహ్రెయిన్ మంత్రి గారు వామన్ కార్మిక మంత్రి గారితో భేటీ అయ్యారు. నెక్స్ట్, నేషనల్ హెల్త్ రెగ్యులేటర్ వారు తెలియజేశారు, ఇప్పుడు బెహ్రెయిన్లో ఎలర్జీకి జలుబు సంబంధించిన మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఇంతకుముందు కొరత ఏర్పడింది, ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయని తెలియజేశారు. సో ఆస్కార్ వేరోస్లో అగ్ని ప్రమాదం జరిగింది, అగ్నిమాపక సిబ్బంది సమయాన్ని స్పందించి అన్ని క్లియర్ చేశారు. సో నెక్స్ట్, ముర్రాక్లో పర్మిట్ వయోలేషన్ చేసిన ఈ ఫుడ్ ట్రక్స్ ఏవైతున్నాయి వీటిని రిమూవ్ చేసేసారు. సో తర్వాత రోడ్ యాక్సిడెంట్ అయింది, ఈ యాక్సిడెంట్ ఇద్దరు చనిపోయారు బెహ్రెయిన్లో. సో ఖతర్ విషయానికి వెళ్తే జీసీసీ లైసెన్స్ ఉన్నవారు సిగ్నల్ టెస్ట్ లాంటివి లేకుండా డైరెక్ట్గా మీరు ట్రయల్ ఇచ్చి లైసెన్స్ తీసుకోవచ్చు.
కొత్త లెసన్ తీసుకొచ్చాను అన్నమాట. సో నెక్స్ట్ ఇంకో విషయానికి వెళ్తే, 4 సంవత్సరాల పాప కేరళ పాప చనిపోయిందని చెప్పాను కదండి. సో దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పూర్తి ఎంక్వైరీ చేశారు. సో ఇది పూర్తిగా ఆ యొక్క సిబ్బంది నిర్లక్ష్యమని చెప్పి తేల్చేసి ఆ యొక్క స్కూల్ని మొత్తానికి మూసిపారేశారు. సో ఇదే విధంగా, సో నెక్స్ట్ ఉన్న స్కూల్స్ ఏ విధంగా వీటికి మాత్రం స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఈ స్కూల్ పిల్లల విషయంలో చాలా కేర్గా ఉండాలని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఖత్తర్ నుండి ఇండియా వస్తున్న వారు కొంచెం మీ యొక్క టికెట్ని చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లు మారుతున్నాయి. హమద్ ఇంటర్నేషనల్ పోర్ట్ నుండి కొన్ని దోహా ఇంటర్నేషనల్ పోర్ట్కి కొన్ని ఫ్లైట్లు షిఫ్ట్ చేశారు. సో హమద్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ నుండి వెళ్ళవలసిన ఫ్లైట్లు కొన్ని ఇప్పుడు దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్తున్నాయి. సో మీరు కొంచెం చెక్ చేసుకోండి, మీ యొక్క టికెట్ ఎక్కడైతే బుక్ చేసుకున్నారంటే బుక్ అయిపోతారు. మరి ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసిందో ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు, అది ఇబ్బంది పడిపోతారు. సో నెక్స్ట్ ఇవి ఫ్లై దుబాయ్ కానీ జజీరా ఎయిర్లైన్స్ కానీ ఫ్లైట్లు బుక్ చేసుకుంటే ఇవి ఫ్లైట్లు మారిపోయాయి. సో ఇప్పుడు అహ్మద్ నుంచి కాకుండా దోహా నుంచి వెళ్తున్నాయి, అది మీరు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అండి, మీకు ఒక విషయం తెలుసా, కరోనా మనకి కరోనా పీక్లో ఉన్నప్పుడు నేను షేర్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేయండి అయ్యా ఇన్వెస్ట్ చేయండి అని చెప్తుంటే చాలామంది నాకు నెగిటివ్ కామెంట్లు పెట్టారు. చూడండి, నేను చెప్పినప్పుడు ఎస్బీఐ షేర్ 150 రూపాయలు ఉండేది, ఇప్పుడు చూడండి 572 రూపాయలు ఉంది. అవి 150 రూపాయలు ఉండగా 1 లక్ష పెట్టుంటే ఒక కారు కొనుక్కోవచ్చు. సో జస్ట్ ఇంత 1.5 ఇయర్ 2 ఇయర్ గ్యాప్ అంతే. సో తర్వాత ఫ్యూచర్లో చూడండి, మనకి ఫ్యూచర్లో ట్రాన్స్పరెంట్ టెలిఫోన్లు రాబోతున్నాయండి. మనకి ఇంకా అంతా డిజిటలే. సో ఇటు నుంచి అటు నుంచి మొత్తానికి కనబడిపోతాయి. ఇంకా కొత్త మోడల్ మనకి టెలిఫోన్లు రాబోతున్నాయి, ఇలాంటి టైప్ అన్నమాట. సో ఇలాంటి సంగతి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.